నిమిషాలకి తనకి ఏదైతే విజయవాడ పార్టీ అధ్యక్ష పదవి హోదా నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఒక 2 డేస్ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి కూడాను చెప్పడం జరుగుతుంది రవిశంకర్. రైట్. అండ్ ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా బయటకు రాలా, ఇప్పుడే ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల విషయం అవ్వచ్చు, రిషికొండలో జగన్ ఉండడం కోసం కట్టుకున్న విలాసవంతమైన భవనం అవ్వచ్చు, ఎంవీవీ వెంచర్స్కి సంబంధించిన అంశం అవ్వచ్చు, ఇక అమర్నాథ్ నిర్మించుకున్న ఈ నిర్మాణాల విషయంలో, అంటే అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ఇవి, ఇది రిషికొండలో నిర్మించిన ఎవరికి తెలియకుండా 5 ఏళ్ల పాటు సీక్రెట్గా నిర్మించి రిషికొండను బోడిగుండెలా మార్చేసి నిర్మించిన ప్యాలెస్, ఇది విశాఖపట్నంలో ఎండాడ, మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఈ ఎండాడ కేటాయింపు, ఎండాడలో 100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇనాగరేషనే తరువాయి. అంతా మంచిగా జరిగితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే అట్టహాసంగా దీన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధమయ్యారు. అంటే ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది, ఉమ్మడి జిల్లాకు సంబంధించింది కాబట్టి అడుగుతూ ఉన్నా. అండ్ ఇక ఇది అనకాపల్లిలో, ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ గవర్నమెంట్? ఎందుకు అంటే తాడేపల్లిలో సీతానగరం దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇది అండర్ కన్స్ట్రక్షన్, మొన్న శనివారం ఉదయం 5:30కి నేలమట్టం చేసేసారు, ఎందుకంటే మేమంతా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఉన్నారు. సో వీటికి కూడా ఇదే గతి పడుతుందా, ఏం జరిగే అవకాశం ఉంది? కిరణ్, నేను చెప్తున్నది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళ అధికారం వాళ్ళది ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు కూడాను ఒక మోనార్క్ పరిపాలన, హిట్లర్ పరిపాలన రాష్ట్రంలో కొనసాగిన పరిస్థితి, ఏ ఒక్కరు కూడా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో అధికారుల మీద చర్యలు తీసుకోవడం కావచ్చు, లేదంటే పోలీస్ కేసులు, వీటికి భయపడే ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బనాయించడం, లేదంటే వాళ్ళ మీద సీరియస్ గా ఒక రకమైనటువంటి యాక్షన్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఈ 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఇది అందరికీ తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల పాటు కూడా ఎవరూ మాట్లాడలేదు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సాగర్ తీరం రుషికొండలో ఏదైతే మహారాజా ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎవరికి కంట పడకుండా రుషికొండను బోడిగుండు చేసి అక్కడ సప్త ఋషులు తపస్సు చేసుకునేవారు, ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఆ మహాప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున 7 భవన సముదాయాలు నిర్మించడం, కోట్లాది రూపాయలు, దాదాపు 500 కోట్ల పైకి చెప్తున్నప్పటికి సుమారుగా 1000 కోట్ల పైన ఆ భవనాలు నిర్మించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక ఇందాక మీరు అడిగినట్టుగా ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాల్లో నిర్మించినటువంటి కార్యాలయం కావచ్చు, మరోవైపు అనకాపల్లి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఏదైతే అక్రమంగా నిర్మించి ఎటువంటి అనుమతులు లేనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు కూడా వాటి కోలదోసే పరిస్థితి అయితే ఉండదు, వాటిని ఇతరత్ర అవసరాలకు మేము స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర ఉపయోగాలకు ఏదంటే ప్రభుత్వ కార్యకలాపాలకు కావచ్చు, లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏదంటే వీవీఐపీలు కానీ వీఐపీలు కానీ ఎవరైనా సరే, లేదంటే దేశ స్థాయిలో వచ్చినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ రుచికొండ భవనాలను వినియోగిస్తామని చెప్పి ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఈ పార్టీ కార్యాలయాలను కోల్డోయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికే అనకాపల్లిలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం సంబంధించింది గతంలో ఆ ప్లేస్ అంతా కూడాను కాపు సామాజిక వర్గానికి, కాపు భవన సముదాయం నిర్మాణానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఉన్నపళంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో వాళ్ళు తమ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం, దీంతో ఇటీవలే మనం 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే అక్కడ స్థానిక కాపులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగించి ఈ భవన సముదాయాన్ని మాకు అప్పగించాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా దాదాపు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ సామాజిక భవన సముదాయం కింద దాన్ని వినియోగించుకునేలాగా చర్యలు తీసుకుంటారా. అదేవిధంగా ఇక్కడ మనం ఎండాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో నిర్మించినటువంటి 2 ఎకరాల స్థలం నిర్మించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో పార్టీ కళ్యాణ్ దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ అవసరమైనటువంటి కార్యకలాపాలు ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక రాజధానిగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా పరిగణలోకి తీసుకుంటూ దాన్ని ఆ రకంగా తీర్చిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్టీకి కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ కార్యాలయాన్ని. పలు
శాఖలు ఏవైతే ఉండేవో కార్యకలాపాల సంబంధించి, ముఖ్యంగా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండడానికి లేదంటే ఇతర కార్యకలాపాలకు అక్కడ పూర్తి స్థాయిలో పరిపాలనకు అవసరమైన కార్యాచరణ రూపొందించే దిశగా కూడాను ఆ పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే మేము ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసామని చెప్పి చెప్తున్న పరిస్థితి రవిశంకర్. అయితే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటువంటి వాటిలో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అప్డేట్స్ అందించినందుకు. అది పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనం అది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పల్లా శ్రీనివాస్ కూడా ఒక భవనం నిర్మిస్తే ఒక రెండు అడుగులు పరిధి దాటి వచ్చిందని చెప్పి కక్షపూరితంగా దాన్ని కూల్చేశారని అప్పట్లో పల్లా శ్రీనివాస్ కూడా ఆరోపించారు, ఇది కక్షపూరితం అంటూ. మరి ఇప్పుడు చెప్తూ ఉన్నారు టీడీపీ నాయకులు, మేమంతా సెట్ చేస్తాం, చట్ట ప్రకారమే చేస్తాం, కక్షపూరితంగా చెయ్యము అని చెప్పి. దీన్ని కూడా సెట్ చేసే పనిలో భాగంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని అంటే అండర్ కన్స్ట్రక్షన్, అది పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు, సో అనుమతులు లేవని కూలగొట్టేశారు. మిగిలిన 29 పార్టీ కార్యాలయాలకు కూడా, ప్యాలెస్ల్లో నిర్మించిన ఈ భవనాలకు కూడా నోటీసులు పంపించిన పరిస్థితి. మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం ఉండబోతోంది ఈ నిర్మాణాల విషయంలో అనేది. మరి గుడివాడ అమర్నాథ్ చాలా ఫేమస్, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునే ఒక 4 వెపన్స్లో ఒక వెపన్ గుడివాడ అమర్నాథ్, అందులోనూ సొంత సామాజిక వర్గం, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సొంత సామాజిక వర్గం నాయకులు. అంటే ఏ కులం నాయకుల్ని ఆ కులం నాయకులతోనే తిట్టించడం జగన్మోహన్ రెడ్డి స్పెషాలిటీ. కాబట్టి గుడివాడ అమర్నాథ్ తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్కి ఎన్ని పేర్లు పెట్టారంటే పొలిటికల్ టూరిస్టు, పార్ట్ టైం పొలిటీషియను, వీకెండ్ పొలిటీషియను, ఈ టైప్ ఆఫ్ పేర్లన్నీ కూడా పెట్టింది ఈయన గుడివాడ అమర్నాథ్. సో మనం చూసాం 2019 ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు, అదే గాజువాకలో ఇప్పుడు అమర్నాథ్ పోటీ చేశారు, తుక్కు తుక్కుగా పల్లా శ్రీనివాస్ ఓడించిన పరిస్థితి. అసలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం లోక్సభ ఎన్నికల్లో అంత మెజారిటీలు వస్తూ ఉంటాయి, లక్ష మెజారిటీ 95,235 మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్నాథ్ని చిత్తు చిత్తుగా ఓడించారంటే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ మీద గుడివాడ అమర్నాథ్ కక్కిన విషయాన్ని, ఆయన మాటల దాడిని, ఆయన చేసిన మానసిక అత్యాచారాన్ని. సో ఇది కక్షపూరితమో లేకపోతే సెట్ వ్యవస్థల్ని సెట్ చేసే పనిలో భాగమో, వాటెవర్, ఆయన నిబంధనల్ని అతిక్రమించారు కాబట్టి, అనుమతులు మీరారు కాబట్టి ఖచ్చితంగా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. నిబంధనల్ని ఉల్లంఘించి నియమాలని పాటించకుండా కట్టిన ఆ భవనాన్ని మరి డిమాలిష్ చేస్తారా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.